हाय माय डियर फ्रेंड्स, वेलकम बैक टू केमिस्ट्री क्रिएशन चैनल। फ्रेंड्स, ఈ రోజు మీకు వచ్చేసరికి న్యూ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ ఎలాగైతే చేసుకోవాలో నేను క్లియర్ గా అయితే చెప్తాను। సో ఈ వీడియో ఎడిటింగ్ లో వచ్చేసరికి కపుల్స్ గాని ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధించి గాని ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట। సో ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థమవుతుంది। ఈ వీడియో సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా మీరు యాస్ ఇస్ గా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి। ఈ వీడియో కావాల్సిన కైర్మాస్టర్ 5.0.01 లింక్ డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్ డెమో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి। చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా సిగరెట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను। ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇచ్చాను, వాటిని ఫాలో అయితే ప్రతిరోజు నేను ఫుల్ చేసే ఫుల్ వీడియోస్ అని మీరు చూసుకోవచ్చు। అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, దాంట్లో మీరు జాయిన్ అయ్యి నేను కొంచెం చేసిన ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా ఇస్తానమాట। సో ఇప్పుడు వీడియో ఎలా చేసుకోవాలని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ముందు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా క్రియేట్ న్యూ అని తీసుకొని నెక్స్ట్ అయితే ఓకే, 1600 ఆన్సర్స్ తీసుకొని నెక్స్ట్ ఓకే చేసుకోండి। బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి। దీని ఒక 30 సెకండ్స్ వరకు అయితే మీకు ట్రాక్ చేసేసుకోండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి లేయర్ లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి। మీకు దీనికి సంబంధించిన ఒక టెంప్లెట్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చింది, దాన్ని తీసుకొని కత్తర పక్క స్ప్లిట్స్ కి నా పక్కన ఎంటర్ బాక్స్ తీసుకొని టిక్ మార్కోండి। ఈ వీడియో ఎంతవరకు ఉందో కరెక్ట్ గా మీరు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ కూడా మీరు అంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? కొంచెం క్లియర్ గా అయితే చూసుకోండి। ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టెంప్లెట్ అయితే ఇచ్చాను కదా, వైట్ కలర్ బ్లాక్ కలర్ టెంప్లెట్. దీన్ని ఏం చేస్తారంటే పై స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది అనమాట, దాంట్లో అయితే స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి। ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు మెయిన్ థింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆర్ట్ సింబల్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఇక్కడ నుండి అయితే వస్తుంది కాబట్టి అక్కడ ఫస్ట్ నుంచే కాబట్టి ఇప్పుడు లేయర్ లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి। మీరు ఎవరి ఇమేజ్ అయితే పట్టాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అనుకున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకుని ఇలా పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని అయితే ఉంటుంది అనమాట, దీన్ని ఇలా కొంచెం క్రాప్ చేసుకోండి, కరెక్ట్ గా అయితే క్రాప్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, టిక్ మార్క్ చేసుకోండి। దీన్ని ఏం చేస్తారంటే సెంటర్ బ్యాక్ అయితే కొట్టండి। ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ వల్లకి కరెక్ట్ గా సెట్ అవ్వాలన్నమాట, ఇలా సెట్ చేసుకోండి, ఇలా సెట్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ లోనే మాస్క్ ఆన్ చేసుకొని ఫెదర్ అయితే పెంచుకోండి। ఇప్పుడు ఏంటంటే పక్క పక్క రాకుండా ఉంటుంది అనమాట, ఎక్కడ నుండి వస్తుంది ఇలా చూసుకోండి మీరు, కొంచెం ఇలా జరుపుకుంటా ఉంటే ఇక్కడ వరకు అయితే వస్తుంది। దీన్ని కొంచెం అవసరమైతే ఇంకొంచెం జూమ్ చేసుకొని ఇలా కరెక్ట్ గా అయితే సెట్ చేసుకోండి, దాన్ని సరిపడేటట్టుగా కొంచెం ఇలా జరుపుకోండి, ఎక్కడితో ఎండ్ అవుతుంది, సారీ ఒకసారి కరెక్ట్ గా చూసుకొని ఎక్కడితో ఎండ్ అవుతుందో అని ఇక్కడతో ఎండ్ అయ్యి ఇక్కడతో ఎండ్ అవుతుంది కదా, దీన్ని ఇక్కడ టిక్ చేసుకోండి పైన, దాని మీద ఒకటి ఆటోమేటిక్ గా బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట, అక్కడ టిక్ చేసుకొని అక్కడ వరకు ఆ ఫోటో పెట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి। మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్, దీన్ని ఏం చేస్తాం మళ్ళీ సేమ్ యాస్టిస్ గా క్రాపింగ్ అయితే సెట్ చేసేసుకోండి, ఇలా సెట్ చేసుకోండి, క్రాపింగ్ అని సెట్ చేసుకుంటే కరెక్ట్ గా మధ్యలో సెంటర్ లోకి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు సెట్ చేసుకోండి, దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకొని సెంటర్ బ్యాక్ అయితే ఒకటి ఉంది, ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే వస్తుంది కదా అక్కడైతే ఈ ఇమేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, కరెక్ట్ గా చూసుకొని సెట్ చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత మాస్క్ క్రాపింగ్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ యాస్టిస్ గా ఫెదర్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది, ఇలా సెట్ చేసుకోండి। చూసారుగా చాలా అంటే చాలా క్లియర్ గా మళ్ళీ సేమ్ ఇది ఎక్కడితో ఎండ్ అవుతుంది అన్నది చూసుకోండి, ఇలా చూసుకొని ఇలా జరుపుకుంటా ఉంటాం ఇక్కడతో, సారీ ఇలా జరుపుకొని చూసుకోండి, ముందు ఎక్కడితో ముందు ఇవి ఎక్కడితో ఎండ్ అవుతున్నాయి అలాంటివి చూసుకొని ఇక్కడితో ఎండ్ అవుతుంది, ముందు అలా టిక్ చేసేసుకొని అప్పుడు మీరు ఇమేజెస్ అయితే పెట్టుకోండి, మళ్ళీ సేమ్ యాజ్ గా అలా 1 by 1 అయితే పెట్టేసుకోండి। నేను అన్ని ఇమేజెస్ అయితే ఇలా సెట్ చేసేసాను। ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ థింగ్ ఇలా అన్ని ఇమేజ్ సెట్ చేసాక ఇలా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ ఉంచేసారు, దాన్ని అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి ఇలా కాంట్రాస్ట్ అయితే పెంచేసుకోండి, ఇలా పెంచుకుంటే ఏంటనేది మీకు ఇమేజ్ వచ్చేసరికి మీకు కొంచెం లుకింగ్ ఫుల్ గా అయితే కనిపిస్తుంది అనమాట। ఏ ఇమేజ్ అయినా ప్రతి ఒక్క ఇమేజ్ అన్ని ఇమేజెస్ కి ఇలా కాంట్రాస్ట్ అయితే పెంచుకోండి, అది వచ్చేసరికి లాస్ట్ లోకి వెళ్తే అడ్జస్ట్మెంట్స్ అని అంటే దాంట్లో కాంట్రాస్ట్ పెంచుకుంటే కొంచెం లుక్ అనేది క్లియర్ గా అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట। సో మీకు అందులో మిగతా ఆప్షన్స్ ఏమైనా నచ్చితే కనుక అవి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, నేను జస్ట్ మాత్రం కాంట్రాస్ట్ పెంచుకుంటున్నాను మళ్ళీ ఫస్ట్ వచ్చేసి। ఇప్పుడు ఏం చేస్తానంటే మెయిన్ థింగ్ లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి దీనికి సంబంధించి ఒక పిఎన్జీ హార్ట్ సింబల్ పిఎన్జీ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, దాన్ని కూడా యాస్టిస్ గా అయితే తీసేసుకోండి, ఈ హార్ట్ సింబల్ తీసుకొని దీన్ని అయితే నేను లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసాను, దీన్ని డూప్లికేట్ కూడా చేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హార్ట్ సింబల్ని ఇలా కొంచెం సైజ్ అయితే తగ్గించుకొని
ఇలా రొటేట్ చేసుకుంటున్నాను, కొంచెం బాగా సైజ్ తగ్గించుకొని ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను. చూసుకోండి, నేను పై స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అంటే నేను మల్టీ అయితే అప్లై చేసుకోండి. మల్టీ అప్లై చేసుకొని ఇక్కడ సెంటర్లో అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ ఇమేజ్ దీన్ని కూడా పై స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అనేది దాంట్లో కూడా మల్టీ అప్లై చేయండి. దీన్ని కూడా కొంచెం బాగా సైజ్ అయితే తగ్గించుకొని ఇలా రొటేట్ చేసి ఇక్కడైతే సెట్ చేసుకోండి. కొంచెం కరెక్ట్గా సైజ్ అయితే తగ్గించుకోండి. ఓకేనా, ఇలా సైజ్ తగ్గించుకొని ఇక్కడైతే సెంటర్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా సెట్ చేసిన తర్వాత పైప్ స్క్రోల్ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి మెరిలోకి వెళ్ళి మీడియాల కలర్ అనేది, దీనికి సంబంధించి డ్రెస్ పిఎన్జీ అనేది ఒకటి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాన్ని కూడా మీరు తీసుకోండి. దాన్ని ఎందుకు తీసుకోమన్నాను అంటే కూడా అర్థమవుతుంది. ఇది ఇలా దీని లాస్ట్ వర్క్ అయితే డ్రాగ్ చేసుకోండి. దీన్ని కొంచెం ఇలా పెద్దగా చేసి కొంచెం హార్ట్ సింబల్ వస్తుంది చూసారా, ఈ హార్ట్ సింబల్కి కొంచెం చిన్నగా చేసి ఇలా అయితే రొటేట్ చేసుకోండి. ఇక్కడ అనేది సెట్ చేసేసుకోండి. ఆ కలర్ అయినా ఉంచుకోవచ్చు, మీకు వేరే నచ్చిన వేరే కలర్ అయినా ప్రెస్ ఇది రెడ్ కలర్ ఉంటుందా దీన్ని వేరే కలర్ అయినా పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే పైప్స్ పోలింగ్ చేస్తే అడ్జస్ట్మెంట్స్ అని ఉంచుతారా, దాంట్లో లాస్ట్లోకి వెళ్తే హెచ్యూవీ అని ఉంటుంది. దీనిలో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఆ కలర్ అయితే ఉంచేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలో కలర్ని, దీనికి సంబంధించి మీకు ఒక లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ని తీసుకొని పైప్స్ పోలింగ్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని అయితే స్క్రీన్ అప్లై చేసుకోండి. ఓకేనా, టిక్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ని మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి ఇలా అయితే దీన్ని రొటేట్ చేసుకొని కరెక్ట్గా అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా, ఇలా సెట్ చేసుకుంటే మీకు లిరిక్స్ అనేవి క్లియర్గా అయితే దాని మీద అయితే కనిపిస్తాయి అనమాట. ఈ లిరిక్స్ మళ్ళీ ఇదే లిరిక్స్ కావాలంటే ఇక్కడ నుండి కట్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ పెట్టుకోండి, లేదంటే మీకు ఫుల్ లిరిక్స్ అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి దీనికి సంబంధించి ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను, కపుల్ పిఎన్జీ, దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా తీసుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసి ఇలా సైజ్ తగ్గించి ఇక్కడ అయితే పెట్టేసుకోండి. సో వీడియో అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా క్లియర్గా చాలా బాగుంది, మీకు నచ్చిద్దని అనుకోండి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి. దీనికి సంబంధించి ఒక టెంప్లెంట్ అయితే మీకు ఫ్లవర్స్కి సంబంధించిన టెంప్లెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, దీన్ని తీసుకొని కత్తిరపక్క స్పిల్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి స్పీకర్ ఎక్కడ మీట్లో పెట్టుకొని సేమ్ మళ్ళీ పై స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అంటే స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. సో ఒకసారి వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. సారీ, మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ కాబట్టి. ఒకసారి అయితే చూసుకోండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు పూర్తిగా ఫుల్గా అయితే చూసుకోండి, అప్పుడైతేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.